అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఆఫ్ పుష్పక్ విమానం. అందరికీ నమస్కారం. నేను ఆనంద్ దేవరకొండ, హీరో అండ్ పుష్పక్ విమానం. సో విజయ్ ప్రొడ్యూసర్ గారు, ఈరోజు ఏంటంటే పుష్పక్ విమానం గురించి గూగుల్లో మోస్ట్ సెర్చ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అవి సెలెక్ట్ చేసి దాని గురించి మాట్లాడదాం. ఓకే ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, జానర్ ఏంటి ఫిల్మ్? You know, this is more like a GK quiz for you. Yeah. What is the genre of the film, sir? Naaku it's what stands out. Ante mana Telugu cinemalu okka genre follow kaavu. Dantlo chinna love element untayi, 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 annuntayi. Kani what stands out in Pushpak Vimanam entante the comedy stands out a lot. Endukante mem chaala navukunnam. Tarvata okka thriller element. Which you'll be surprised, but the comedy, so you can call it comedy thriller, I think. Yeah, comedy thriller. Nice, I agree. The second question, is the original or remake? Anni nene answer cheyala or alternate nu cheptava? Ante nu pattukunte nenu answer chestha. Okay, first 4 nenu chestha, last 3 nu cheyali. Idi completely 100% original film, and we hope that రీమేక్స్ వేరే లాంగ్వేజెస్లో నెక్స్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ రీమేక్ చేద్దామని ప్లాన్. రీమేక్ ప్లాన్స్ ఉంటే ఎవరు అప్రోచ్ కావాలో మీకు తెలుసు, ప్లీజ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయాలి. వై డిడ్ విజయ్ దేవరకొండ పిక్ ది సబ్జెక్ట్ టు ప్రొడ్యూస్? నాకంటే ముందు ఆనంద్ పిక్ చేసిండు సబ్జెక్టు. యాక్చువల్లీ నాకు డైరెక్టర్ సృజన్ ఎప్పటి నుంచో తెలుసు అనమాట. నేను ఎవడే సుబ్రహ్మణ్యం ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే సృజన్ స్ట్రగ్లింగ్ స్టేజ్, యా తను రైటింగ్ డిపార్ట్, నాకంటే బెటర్ ఆఫ్ ఉండే కొంచెం సినిమాలలో రైటింగ్ ఇవన్నీ చేసేవాడు. సో నేను 2-3 సార్లు కలిసాము. ఒక స్క్రిప్ట్ నాకు అప్పుడు చెప్పిండు, అంటే కొంచెం నువ్వు యాక్టర్ అయితే ఈ స్క్రిప్ట్ నీకు బ్రేక్ వస్తే నీతో నీ స్క్రిప్ట్ చేస్తాను. ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ చెప్పిండు, విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ నా యాజ్ అ సిరీస్. బట్ ఎనీవే, సో ఐ న్యూ సృజన్ నాకు చాలా 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. సడన్గా సృజన్ పుష్పక విమానం అనే కథతోని వచ్చాడనమాట. వస్తే యా బిఫోర్ మీ ఆనంద్ పిక్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ వీ రియలీ లైక్ ద సబ్జెక్ట్ అండ్ ఆనంద్ వాజ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ సృజన్, ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా, ఇట్ వాజ్ ఇట్స్ లైక్ అ న్యూ ఏజ్ టెరిఫిక్ ఐడియా, నైస్ స్టోరీ టెల్లింగ్ అండ్ కింగ్ ఆఫ్ ద హిల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇలాంటి కొత్త వాళ్ళతో చేయాలని, ఇలాంటి కథలు చేయాలని నా డ్రీమ్ ఉండింది. సో అందుకే ప్రొడ్యూస్ చేశాను. నైస్. ఈ క్వశ్చన్ సస్పెన్స్ లాగా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అది నువ్వు ఆన్సర్ చేయండి. వై డస్ ఆనంద్ దేవరకొండ ఓన్లీ వర్క్ విత్ డెబ్యూ డైరెక్టర్స్? ఉట్టి కొత్త వాళ్ళతో ఎందుకు వర్క్ చేస్తాం? ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏం చేస్తాం? ప్రస్తుతానికి రారు, టైం పడుతుంది కొంచెం. నువ్వే మొన్న స్టార్ట్ చేస్తున్నావు. బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్సో కొంచెం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వెన్ యూఆర్ వర్కింగ్ విత్ అ న్యూ డైరెక్టర్. న్యూ డైరెక్టర్స్ చాలామంది కొత్త కాన్సెప్ట్స్ తోటి మంచి క్యారెక్టరైజేషన్స్, ఉట్టి హీరో హీరోయిన్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్, ఫుల్నెస్ ఆఫ్ ద కోర్ ఇస్ ద స్టోరీ. సో ఐ థింక్ ఐఎమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దట్స్ వై ఐఎమ్. కొత్త డైరెక్టర్స్ని కలిసినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అది బాగా నచ్చుతుంది నాకు, అందుకనే వాళ్ళతోనే చేస్తున్నాను. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతోటే. వెరీ గుడ్. వాట్ వాజ్ విజయ్ దేవరకొండస్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్? నువ్వే చెప్పు. సస్పెన్స్ హావ్ టు టెల్. యా, ఈ 3 క్వశ్చన్ నీవే కదా. అంటే నువ్వు చూస్తున్నప్పుడు మామూలుగా కామెడీ సినిమాలకు కూడా మొన్న ఓ పెద్ద కామెడీ సినిమా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే కానీ నవ్వట్లేదు. సినిమా తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయలేదా అని అడిగితే ఫుల్ ఎంజాయ్ చేసినా అంటూ. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? యు హావ్ టు టెల్ ఫ్రమ్ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి టెన్షన్ టెన్షన్ కాదు, అంటే యువర్ సీయింగ్, ఐఎమ్ నాట్ సీయింగ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్, ఐఎమ్ సీయింగ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామా ఇంకేం. ఇప్పుడు నెక్స్ట్ నేను డైరెక్టర్తో ఆనంద్తో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడే. So I'm not watching as an audience, I'm watching as part of the team that's creating this film. So I'm not laughing. I know ee joke work ayindi, ikkada baagundi, ikkada baaledu, ikkada idundi, ikkada atla anipistundi, ikkada music,
చేంజ్ కావాలి. సో ఐఎమ్ జస్ట్ వాచింగ్ దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి. సో నాకు ప్యారలలీ ఒక 10 విండోస్ ఓపెన్ అయ్యి 10-10 పనులు నడుస్తుంటాయి. సో ఐ వాంట్ నా నేను సినిమా చూసినప్పుడు నా సినిమా అయినా నేను పెళ్లి చూపులు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అయినప్పుడు అందరు వచ్చి విపరీతంగా నవ్వి విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తరుణ్ నన్ను ఎక్సైటెడ్గా పిలిచిండు. నేను చూసి బయటకు వచ్చేసరికి తరుణ్కి ఇట్లా డిప్రెషన్ వచ్చేసింది, ఏంది విజయ్ ఇట్లున్నావు నువ్వు ఇది అంటే. లేదు బాగుంది. సో వెన్ ఐ వాచ్ ఈవెన్ టిల్ టుడే వెన్ ఐ వాచ్ లైగర్ ఆర్ సంథింగ్ ఆల్సో ఐ విల్ బీ యువర్ వర్స్ట్, అంటే వర్స్ట్ రియాక్షన్ బికాజ్ ఐఎమ్ జస్ట్ పోకర్ ఫేస్, డెడ్ ఫేస్ ఉంటాను నాకు. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హౌ వాట్ ఎల్స్ కెన్ వీ డూ, ఈవెన్ ఇఫ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ థింకింగ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్. సో కాదు అది అదే ఫ్రేమ్లో ఇంకో క్వశ్చన్ ఉంది నాకు పర్సనల్గా. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు సెయింగ్ దట్ యుఎస్ నుంచి జాబ్ వదిలేసి వచ్చి ఏదో చేస్తున్నా అది వైలింగ్ అవే టైం ఒక 2-3 మంత్స్, అలాంటప్పుడు నీకు సడన్గా వచ్చి విజయ్ ఓ సినిమా ఆఫర్ వచ్చింది నేను చేస్తున్నా అంటే నీ ఫస్ట్ రియాక్షన్ నీకు గుర్తుందా? యా ఐ మస్ట్ హావ్ సెడ్ ఫక్ యు ఆర్ సంథింగ్ లైక్ మస్ట్ హావ్ సెడ్ ఎందుకు అవసరం చెయ్యకు. ఐ స్టిల్ రిమెంబర్ ఫుల్, ఐ రిమెంబర్ ద జియోగ్రఫీ. యు ఆర్ సిట్టింగ్ అట్ ద డైనింగ్ టేబుల్, యు ఆర్ హావింగ్ ఫుడ్. నేను కూడా చెప్పలే, నాకు కొంచెం భయం అవుతుండే ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అని. ఎవరు నాతో చెప్పట్లేదు, బట్ ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మా డాడీకి వీనికి నా దగ్గర రాకండి, నా హెల్ప్ తీసుకోకండి, నన్ను స్క్రిప్ట్ లీనమని అడ్వైజ్ ఇవ్వమని ప్రమోట్ చేయమని ఇట్లాంటివి నా దగ్గర అస్సలు రాకూడదు. నువ్వు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, నేను ఎట్లా చేసుకున్నా నువ్వు చేసుకో, అట్లనే నీకు తెలుస్తుంది అని ఐ టోల్డ్ హిమ్ దట్. అండ్ టిల్ టుడే అదర్ దెన్ పుష్పక విమానం వినడము నేను వాడు ఏ సినిమా స్క్రిప్ట్లు నాకు తెలియవు, ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ నాకు స్క్రిప్ట్లు తెలియవు. టిల్ ది ఎండ్ నాతో మాట్లాడాడు కూడా, హీ డజంట్ టాక్ టు మీ. దిస్ మూవీ బికాజ్ ఐ పుట్ మై మనీ నేను ప్రొడ్యూస్ ప్రమోట్ చేస్తున్నా, బట్ అదర్వైజ్ వాడి పని వాడు చూసుకోవాలి, వాడి సక్సెస్ వాడిది మన ఫెయిలియర్ ఉంది అన్న ఫీలింగ్. యువర్ ఫస్ట్ రియాక్షన్ వాజ్ యూ లాఫ్డ్. ఐ లాఫ్డ్. యూ థాట్ డాడీ చెప్పారు నీకు, డాడీ చెప్తే ఏదో జోక్ అనుకున్నావు, యూ థాట్ డాడీ వాస్ క్రాకింగ్ యువర్ జోక్ అండ్ యూ స్టార్ట్ లాఫింగ్. ఐ వాస్ సిట్టింగ్ ఇన్ సమ్ అదర్ రూమ్ అండ్ లైక్ వాట్ అంటే అంత. దెన్ సో బేసిక్లీ లీడింగ్ అప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సిన్స్ ఇట్స్ బీన్ లైక్ 2 ఇయర్స్ సగం పాండమిక్ లో వెళ్ళిపోయింది, డిడ్ ఐ సర్ప్రైజ్ యూ ఆర్ డూ యూ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్? అంటే ఫస్ట్ ఇన్ యువర్ మైండ్ యూ వుడ్ హ్యావ్ థాట్ అసలు వీడు ఏం చేస్తాడు, ఓ సినిమా చేసి వెళ్ళిపోతాడేమో మళ్ళీ, ఆర్ యూ వుడ్ హ్యావ్ థాట్ సంథింగ్ ఎల్స్? సో టుడే నౌ దట్ యు సా పుష్పక విమానం ఆల్సో 1, 2, 3 ఫిల్మ్స్ యు సా, వాట్ ఐ థింక్ యు హావ్ డన్ వెరీ వెల్. యు ఆర్ సేయింగ్ దట్ బికాజ్ యు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఆర్ నో? నో, జనరలీ యు హావ్ రియల్లీ డన్ వెరీ వెల్. నాట్ మీ, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అందరు చెప్తారు. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ యూఆర్ డూయింగ్ ఇట్ నువ్వు సొంత, యూఆర్ డూయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. సో యూఆర్ లెర్నింగ్ ద హార్డ్షిప్స్ అండ్ యాజ్ ఇన్ యూ స్టిల్ హ్యావ్ ఇట్ ఈజియర్ దెన్ మీ బికాజ్ యూఆర్ మై బ్రదర్. సో అఫ్కోర్స్ వాడికి ఆ ఈజ్ 100% ఉంటుంది, బెటర్ మోర్ దెన్ మీ, బట్ స్టిల్ హీస్ డీలింగ్ విత్ హిస్ డైరెక్టర్స్ బై హిమ్సెల్ఫ్, అండర్స్టాండింగ్ ద ప్రమోషన్ ఆస్పెక్ట్, ద ఎడిటింగ్ ఆస్పెక్ట్, ద కష్టాలు ఆఫ్ షూటింగ్, హౌ టు ప్రమోట్, డిలేస్, మనీ, ఎవ్రీథింగ్. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ పుష్పక విమానం, ఎందుకంటే వాడు ముందు మిడిల్ క్లాస్ మెలడీస్ అని ఒక హ్యూజ్ సక్సెస్ ఇచ్చిండు. సో ఇప్పుడు నేను క్యాపిటలైజ్ చేసి దాని మీద డబ్బులు చేసుకోకపోతే నా స్టూపిడ్నెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మేక్ సమ్ మనీ ఆఫ్ హిమ్ అండ్ ఆల్సో టెల్ సచ్ అ గుడ్ స్టోరీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అజన్. యు ఆర్ ఆల్వేస్ అ హార్డ్ వర్కర్, సిన్సియర్ ఫెలో, ఆనెస్ట్ టువర్డ్స్ యువర్ టువర్డ్స్ వాట్ ఎవర్ యూ డూ. సో ఐ థింక్ యుల్ డూ వెల్. జస్ట్ కీప్ పుషింగ్. నెవర్ సెడ్ ఆల్ దిస్ personally before, yeah, because we don't talk like this. Yeah, kani ipudaithe cheppindi mee mundu. Yeah, and the last question or second last question, what is your favorite song? I think what is your favorite for both of us, what is your favorite song? I like chilaka
చిలక. ఐ లైక్ చిలక. యు నో ద సెకండ్ వర్డ్ ఎగిరిపోయాదే అసలని. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ కళ్యాణమ్మ. ఐ థింక్ ఇట్స్ టఫ్ కానీ ఐ థింక్ కళ్యాణం డెఫినెట్లీ, బికాస్ ఐ హర్డ్ ద ఫోర్ సాంగ్స్. నరేషన్ ఇచ్చేటప్పుడే మా డైరెక్టర్ స్టోరీ చెప్తూ సడన్గా ఆగి హీస్ టు ప్లే ద మ్యూజిక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్. దిస్ ఇస్ 2 years బ్యాక్. హీ ప్లేడ్ ఆల్ ద సాంగ్స్. ద ఓన్లీ సాంగ్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ ఆల్బమ్ వాస్ కళ్యాణం. కళ్యాణం లాస్ట్లో మేము చేసే కాంటెక్స్ట్కి అవన్నిటికీ బాగా సెట్ అయిందని. అండ్ దట్ ఆల్సో బికేమ్ అ హ్యూజ్ హిట్ కళ్యాణం. ప్రతి పెళ్లిలో, weddings or functions, it's been played so much that it's continuously increasing its views. So if you haven't watched it, watch it. It's a brilliant song, and since Sri Ram gave you so many hits, he's the first, it's the first time he's singing for me, by the way. So it's really nice song. Okay, next segment, Anand Devarakonda gurinchi. It's your name also. Chala Google lo adigina doubt lu prashnalu. Em prashnam koncham skill ga avali dinki. ఇటు అటువైపు నుంచి దీపై వాళ్ళ పాపం కష్టపడి ఇట్లా కొంచెం నిరిచిపెట్టి ఇంత కష్టం ఈ క్వశ్చన్కి. ఇస్ ఆనంద్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదరా? ఎవరు అడిగింది కాదు. ఐ థింక్ పక్క లైక్ సమ్ నౌ దట్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ యూ హ్యావ్ నో సో మెనీ, వాళ్ళు అడిగి ఉంటారా? అంటే మీకు తెలియదంటే ఎస్, ఐఎమ్ హిస్ బ్రదర్. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సాలరీ ఎంత? లెజిట్ ఫస్ట్ జాబ్, ఫస్ట్ జాబ్ 12,000. నీ ఇంటర్న్షిప్ కాదు, ప్రాపర్ జాబ్. దట్స్ అ జాబ్. 500 rupees అయింది మమ్మీ. ఇంటర్న్షిప్ ఇస్ ఆల్సో జాబ్. అది జాబ్ కాదు, అది దాన్ని జాబ్ అన్నారు ప్రాపర్. లైక్ ఇన్ ది యుఎస్ ఆఫ్టర్ దట్ వాస్ సమ్ 70,000-75,000 dollars. రూపీస్ లో చెప్పాలి పర్ యానమ్. ఐ థింక్ సమ్ ఇట్ విల్ కమ్ అప్ టు సమ్ 35-40 lakhs. ఫక్, 40 lakhs? టాక్స్ ఎంత అవుతుంది? 30%. 34%. ఓకే, ఆనంద్ దేవరకొండ షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడా? చేయలేదు. నో, ఐ డిడ్ సమ్ థియేటర్ విత్ యూ దో. దట్స్ ది ఓన్లీ లైక్ సమ్ అమేచ్యూర్ థియేటర్ దట్ వీ డిడ్. షార్ట్ ఫిలిమ్స్ అయితే చేయలేదు. ఐ ఆల్సో వాంట్ టు నో, ఇస్ ఆనంద్ దేవరకొండ సింగిల్? ఐ డోంట్ నో. క్లారిటీ లేదంటుండు ఆనంద్ దేవరకొండ. అది ఎవరు పెట్టారా ఈ క్వశ్చన్? గూగుల్ అడిగింది డౌట్. గూగుల్లో ఎవరు అడిగారు? ఆనంద్ దేవరకొండకి ఏంటంటే భయం? స్నేక్స్ అండ్ ఆల్సో క్లాస్ట్రోఫోబియా ఇస్ దేర్. యు హావ్ క్లాస్ట్రోఫోబియా? ఇఫ్ ఐ గో అండర్ వాటర్ ఐ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. ఇఫ్ ఐ గో ఇన్ టు కేవ్స్. కరెక్ట్ కరెక్ట్. కొంచెం నీకు లేదా? యూ వెంట్ నో స్కూబా డైవింగ్? ప్యాక్ అయింది కానీ ఎంజాయ్ చేసిన తర్వాత, ఇనిషియల్ స్టేజ్ తర్వాత. ఆనంద్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అది కాకుండా ఇంకెవరు? హూ వుడ్ యూ కన్సిడర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? కొంతమంది యుఎస్లో ఉన్నారు మా స్కూల్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, టీకే అండ్ ఆల్ ఓకే కరెక్ట్ దోస్ గైస్. అదర్వైజ్ ఆన్ అ డైలీ బేసిస్ బెస్ట్ ఫ్రెండ్ స్టామ్ ఉంది, ఆర్ డాగ్. ఐ చిల్ విత్ హిమ్ అ లాట్. Tom is your best friend, huh? He's not yours, sir. Is Anand Devarakonda married? What single log aadho hai clarity ledhu. Is din ke, huh? Neeka na mundhe aithe pilla aithe dhaanto. Yeah, adhi guarantee. Adhi naam idha confidence. Neeka anta naam idha, naak gaadhan confidence. Appudu change aithe dha status. Prasthan ka aithe no secret. If I kept it that secretive, bro, I would be a lot of raw. Mee baare ne nodhileshi jump aindhi kada asalu. లేచిపోయింది అసలు, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక. చిల్ బ్రో.
వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండస్ హైట్? విజయ్ దేవరకొండ కంటే కొంచెం తక్కువ. ఎంత తక్కువ? బాగానే ఇంత అంత. చిన్నప్పటి నుంచే కాంపిటీషన్ నాకంటే టాల్ కావాలని. హిల్ బి 182 సెంటీమీటర్స్ విచ్ ఇస్ 6. ఐ విల్ స్టిల్ లెసర్. ఇంత ఇంత కాదు, గింత గింత 179-180 సెంటీ, సమ్ 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్. ఆనంద్ దేవరకొండస్ మూవీ లిస్ట్ ఇప్పటి వరకు 3 సినిమాలు చేసిన. ఫస్ట్ దొరసాని, అది థియేటర్లో వచ్చింది. సెకండ్, చాలామందికి తెలియదేమో, సెకండ్ మిడిల్ క్లాస్ మెలడీస్ అమెజాన్ రిలీజ్. అండ్ ది థర్డ్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ పుష్పక విమానం నవంబర్ 12th. డోంట్ మిస్ ఇట్. నా సినిమా కూడా ఎప్పుడు ఇట్లా అడుక్కోలే, ఎప్పుడు ఇట్లా చెప్పలే డోంట్ మిస్ ఇట్ అని. వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే కోల్డ్ ప్లే, పింక్ ఫ్లాయిడ్ అట్లా. అంటే తెలుగులో బ్యాండ్స్ లేవు కాబట్టి. చౌరాస్తా, రామ్ మిర్యాల. బట్ చౌరాస్తా ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. స్ప్లిట్ అయినట్టు. బట్ రామ్ మిర్యాల మా సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఫిల్మ్ యాజ్ అ కంపోజర్. సో లాస్ట్ యువర్ క్వశ్చన్స్, లెట్స్ గో. ఓకే, హూ ఇస్ విజయ్ దేవరకొండ? విజయ్ దేవరకొండ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? రణబీర్ కపూర్ అండ్ మహేష్ బాబు. మెరిల్ స్ట్రీప్, డెన్జెల్ వాషింగ్టన్, అట్లా లిస్ట్ పెరుగుతుంది. యా, నేను ప్రస్తుతానికి ఇండియాకి ఆలోచించి రణబీర్ కపూర్ అండ్ 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 మహేష్ బాబు. ఇస్ విజయ్ దేవరకొండ డేటింగ్ ఎనీవన్? రీసెంట్గా చిన్న హార్ట్ బ్రేక్ జరిగింది. సో రియలీ యాజ్ ఇఫ్ యూ డోంట్ నో. జరిగింది, అలాంటివి జరుగుతుంటాయి లైఫ్లో. మా ఆవిడ లేచిపోయినాయి బాధలు ఉన్నా కొంచెం. ఇస్ డస్ విజయ్ దేవరకొండ హ్యావ్ ఎ టాటూ? ఎప్పుడన్నా వేయించుకుంటా? అప్పుడప్పుడు వేపిద్దాం అనిపిస్తుంది, కానీ అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ద పర్మనెన్సీ ఆఫ్ అ టాటూ. అంటే ఒక్కసారి ఉంటే ఇప్పుడు నాకు ఎల్లుండి నచ్చకపోతే ఏంటి పరిస్థితి? పెద్ద ప్రాసెస్. అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఆ ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి పర్మనెన్సీ ప్రాబ్లమ్. యా, ఐ డోంట్ లైక్ టు బి చైన్డ్ టు థింగ్స్. ఐ లైక్ టు లెస్ బ్యాగేజ్ మోర్ కంఫర్టబుల్. టాటూలు కూడా బ్యాగేజే. సో ఎక్కువ ఏముండదు అంటే అదో అదొక థింగ్. ఇట్స్ వన్ థింగ్ దట్ ఈస్ దేర్ పర్మనెంట్లీ దట్ యూ కాన్. యా, వాట్ ఎవర్ ద లెస్ యూ హ్యావ్ బాండ్స్ విత్ దిస్ వరల్డ్ ద ఈజియర్ ఇట్ ఇస్. సమ్ వన్స్ అ వైజ్ మ్యాన్ వన్స్ సెడ్. ఇస్ విజయ్ దేవరకొండ స్టార్ కిడ్? ఆర్ యు? ఐ యామ్ అ స్టార్ కిడ్. What? I am a star. I'm telling the kids that I'm a star. Do you speak Hindi? This is very important now, I think. Karta hu Hindi mein baat cheet karta hu. Thoda baad mein paida hua Hindi. Aur ab Hindi mein ek picture kar raha hu. Dubbing bhi main hi karunga. Yeah. I'm sure like there are millions of North Indians waiting to hear your voice in Hindi. Ye ek bit dekhkar khush ho ke North India. Okay, cool beans. What was your first salary? Na first income aithe life lo konni cinemaal charity chesnaavu appudu zero. First ma mummy office lo tuition adi salary kaadu gaani mummy office lo chinna class lu chepte oka 500 atlu vachetvi. ఆ తర్వాత నేను చిన్నపిల్లలకి, నా బిగ్ మనీ ఏంటంటే చిన్నపిల్లలకి యాక్టింగ్ నేర్పించి ఓ స్కూల్లో వాళ్ళకి ఓ ప్లే రాసి వాళ్ళకి యాక్టింగ్ ట్రైనింగ్ చేసి ఒక ప్లే డైరెక్ట్ చేశా. అప్పుడు నాకు ఒక 30-35,000 ఇచ్చాను ఓ 2 నెలల పని. కానీ అది బిగ్ మనీ నా లైఫ్లో. అసలు దీన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది 35,000 చేతిలో రాగానే. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వాజ్ మై లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కి 20,000, నువ్విల్లాకి 5,000 ఇట్లా వచ్చేటివి అట్లా అట్లా. సో దీస్ వర్ మై ఫస్ట్ సెండ్ కార్. అట్లీ
ఒక ఇన్నోవా గ్రూప్ ఇన్నోవా వచ్చేది, ఒక 6-7 పీపుల్ని మొత్తం సిటీ అంతా తిప్పి. నో ఏసీ ఆల్సో, నో ఏసీ ఇన్నోవా, విండో విండో తిప్పి కొన్నిసార్లు అడుక్కునే వాళ్ళం కో డైరెక్టర్స్ అండ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఉంటే, అరే అన్న ఏసీ కార్ పంపి అన్న, అట్లీస్ట్ ఇన్ సమ్మర్ కొంచెం ఏసీ పంపి వచ్చే వరకు ఇట్లా తడిసిపోతున్నాం ఇదే అని. బట్ యా అప్పుడు ప్రయారిటీ లిస్ట్లో చాలా లోలు ఉన్నాం కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్ వాజ్ టు ఇంట్లో ఉంటే జాబ్ చేయి జాబ్ చేయి అని చంపేస్తున్నారు. సో ఏసీ లేని కార్లు వెళ్ళి సెట్ మీద కూర్చోవడం బెటర్ అనిపించింది. డిడ్ యూ గో టు కాలేజ్? ద లాస్ట్ ఎడ్యుకేషన్ అంటే లైఫే ఎడ్యుకేషన్, బట్ ఒక కాలేజ్ పరంగా భద్రకాలో బీకామ్ చేసిన అదే. ద క్వశ్చన్ ఇస్ డిడ్ యూ గో టు కాలేజ్? యా డిడ్. అటెండెన్స్ కొంచెం తక్కువ కానీ వెళ్ళిన, జస్ట్ ఇట్లా టచ్ చేసి ఉరికొస్తామా ఫైన్లు కట్టినా మస్తు. ఐ పేడ్ ఫైన్స్ ఫర్ లో అటెండెన్స్ ఎగ్జామ్స్ ముందు ఇట్లా ట్యూషన్ పెట్టించుకొని, బీకామ్లో కూడా ట్యూషన్ పెట్టించుకొని ఎగ్జామ్లో కానీ టాపర్ వచ్చింది. ఇట్లా అట్లా యూ కేమ్ నో టాపర్ ఆర్ సెకండ్? ఫస్ట్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఐ కేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఓ నో మూమెంట్ ఆర్ మేబీ దట్స్ అన్ ఎంబారసింగ్ మూమెంట్ ఐ థింక్ ఆర్ యూ కెన్ పర్సీవ్ ఇట్ డిఫరెంట్లీ కెన్ ఎంబారసింగ్ మూమెంట్? ఐ రిమెంబర్ వన్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎంబారసింగ్ ఫర్ యూ దో. యా ఫర్ మీ ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఐ ఓన్ ఐ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఏదైనా ఇట్స్ మీ. సో ఫర్ వాట్ డూ యూ రిమెంబర్? Oh, for you, I remember coming to your one of your sets, I won't name the set. You didn't have caravans, so you had to change in front of everybody. Like which movie was it? My one of my first films. Yeah. Which is not oh no for me, I don't care. Today also if time waste aitho ante appudu appudu. Yeah, time is important. Does Vijay Devarakonda have an Instagram, a fake Instagram account? I didn't do a great job taking this out. The fact that he doesn't operate his own account, like a fake, he doesn't have the app on his phone. Asal aa Instagram app ledu. Yeah, ledu Instagram app. Appudu nannu adugutada ni app ediraane check chestaani. Traffic nenu emaina check cheyalante min phone theesukoni okokasari check chestunta, but other than that no social. Enduku vaadu? You feel anxious? No, I have to promote your movie, produce your movie. There is time for my own Instagram. I have to act in my movies. I have to take care of Rowdy, AVD, TDF, family, friends. Okay. There is no space. I have only 24 hours. దాంట్లో పడుకోవాలి కొంచెం సేపు. మిగతా టైంలో టైం లేదు బేసిక్లీ. సో ఐ గేవ్ అప్. యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ సమ్ థింగ్స్. ఐ గేవ్ అప్ ఆన్ దట్. సో ఐ హోప్ యూ ఫౌండ్ ది ఆన్సర్ ఫ్రమ్ బోత్ ఆఫ్ us in web's most search questions about us. పుష్పక విమానం నవంబర్ 12th. నా డబ్బులు ఉన్నాయి సినిమాలో, సో మీరు ఎంజాయ్ చేసి, మీరు ఎంజాయ్ చేస్తే ఆ డబ్బులు నేను ఎంజాయ్ చేస్తా. వీడు కెరియర్ కూడా కొంచెం ముందుకెళ్తుంది. ఇంకో అడుగు ఆస్క్ రే, ఐఎమ్ ఆస్కింగ్. చూడండి డబ్బులు ఉన్నాయంట, కొంచెం చూడండి. నా పిల్లమేమో ఎక్కడికో వెళ్ళిపోయింది, సో మీరు కూడా చూస్తే అట్లీస్ట్ మీరన్నా కొంచెం ప్రేమ చూపించండి. చూపించని ప్రేమ ఆడియన్స్ నుంచి కోరుకుంటుండు. సో మీరు ఆ వాయిడ్ని మీరు మీ ప్రేమతో ఫిల్ చేస్తే అండ్ యు విల్ బి ఎంటర్టైన్ ఫర్ ష్యూర్. దిస్ కామెడీ, దిస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. ఒకడు టార్చర్ అనుభవిస్తుంటే అది అందరికీ అదే కామెడీ. నేను నువ్వు నీ టార్చర్ అందరూ ఎంజాయ్ చేస్తారు. తడా థ్యాంక్ యూ.